హైదరాబాద్ శివార్లోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరవడంతో మూసీ నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం హిమాయత్సాగర్ జలాశయం నుంచి కిందికి దిగువకు వచ్చే ప్రాంతంలో ఉన్నాము. హిమాయత్సాగర్ జలాశయం నుంచి వరద నీరు కిందికి వస్తున్న ప్రాంతంలో మనం చూస్తున్నాము. కిస్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ చూసుకుంటే వరద నీరు ఏ విధంగా వెళ్తుందో మనం చూస్తున్నాము. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడం జరిగింది. 4 గేట్లు 2 ఫీట్ల ఎత్తు వరకు కూడా ఎత్తడం జరిగింది. 4000 క్యూసెక్లకు పైగా కిందికి నీటిని వదులుతున్నారు. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుంది. హైదరాబాద్ జలాశయాల జంట జలాశయాలు హిమాయత్సాగర్ గండిపేట్ పూర్తిగా నీటి మట్టంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మూసీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. వరద నీరంతా కూడా మూసీలోకి వదులుతున్నారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్తో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న 184 చెరువులు కూడా పూర్తిగా జలకర సంధరించుకుంది. పూర్తిగా నీటితో నిండుకున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు వరద నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. మూసీలోకి వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు హిమాయత్సాగర్ జలాశయం నుంచి పూర్తిగా వరద నీరంతా కూడా 4000 క్యూసెక్ల వరద నీటిని పూర్తిగా మూసీలోకి వదులుతున్నారు. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో రాబోయే 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యాసంస్థలకు కూడా సెలవులిచ్చారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి కూడా బయటికి రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు మూసీ పరివాహ ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో మూసీ పరివాహ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో దిగు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మూసీ ఇదంతా కూడా మూసీ పరివాహ ప్రాంతం. మనం చూసుకోవచ్చు మూసీ మనం హిమాయత్నగర్ జలాశయం నుంచి పూర్తిగా దిగువకు వస్తున్న కిస్మత్పూర్ నుంచి పూర్తిగా లంగర్ హౌస్ మీదుగా ఇదే మూసీ నది చాదర్ఘట్ మీదుగా మూసీ వరకు ప్రవహిస్తుంది. ఉప్పల్ మీదుగా పోతుంది. మనం చూసుకోవచ్చు వరద నీరంతా కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. జంట జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంది. దీంతో వరద నీటిని అంతా కూడా కిందికి దిగువను వదులుతున్నారు. అదేవిధంగా అన్ని చెరువులు కూడా హైదరాబాద్ నగరంలో 184 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా నిండి పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. హుస్సేన్ సాగర్ జలాశయం నుంచి కూడా దాదాపు 5000 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం చేరింది. దాదాపుగా గత 4-5 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నగర జీవి బయటికి రాకుండా ఎవరి ఇళ్లలో వారు ఉంటున్న పరిస్థితి, బయటికి రావడానికి కూడా జగుతున్న పరిస్థితి. మొత్తం ముసురు గత 4-5 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండానే వర్షాలు కురడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.